హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదా. ఈరోజు మనం ఓటర్ ఐడిని ఆన్లైన్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా మనం నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్కి వెళ్ళాలి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్, ఆల్రెడీ ఇందులో రిజిస్టర్ అయ్యి ఉంటే ఇక్కడ డైరెక్ట్గా మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి, పాస్వర్డ్ ఎంటర్ చేసి, ఈ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. సో ఆల్రెడీ అకౌంట్ లేని వారి కోసం అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. ముందుగా ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ కొడితే మీ మొబైల్కి ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఐ హ్యావ్ ఎపిక్ నెంబర్, ఐ డోంట్ హ్యావ్ ఎపిక్ నెంబర్ అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఐ హ్యావ్ ఎపిక్ నెంబర్ అంటే ఎపిక్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ఓటర్ ఐడి. మీకు ఆల్రెడీ ఓటర్ ఐడి ఉండి ఉంటే ఐ హ్యావ్ ఎపిక్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ ఎపిక్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ చేయాలి. ఒకవేళ ఓటర్ ఐడి లేకపోతే ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ ఎపిక్ నెంబర్ అని చెప్పేసి మీరు ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా మినిమం 6 క్యారెక్టర్స్ ఉండాలి. అందులో ఒక న్యూమరిక్ ఉండాలి, ఒకటి అప్పర్ కేస్ ఆల్ఫాబెట్ ఉండాలి, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ డాలర్ సింబల్, యాష్ సింబల్, అలా ఏదైనా ఒకటి ఖచ్చితంగా ఉండాలి. నాకు ఆల్రెడీ ఇందులో అకౌంట్ ఉంది కాబట్టి నేను రిజిస్టర్ అవ్వడం లేదు. సో ఇక్కడ రిజిస్టర్ ఎంటర్ చేయడంతో మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లోపల ఎలా ఉండదో చూద్దాం. ఇప్పుడు చూసారు కదా, మనం లాగిన్ అయిన తర్వాత ఎన్విఎస్పి, నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ అనేది ఇలా ఉంటుంది లోపల. ఇక్కడ మనకు చాలా సర్వీసులు ఉంటాయి. ఎపిక్ మీకు ఆల్రెడీ ఎపిక్ అంటే ఎలక్షన్, ఇది ఎలక్షన్ ఐడి, మీకు ఓటర్ ఐడి ఆల్రెడీ ఉంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీ పేరుందా లేదా, లేకపోతే ఎవరిదైనా మీ ఫ్రెండ్స్ పేరు, ఫ్యామిలీ నెంబర్స్ పేరు, ఇలా ఎవరిది ఉన్నా కూడా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ రకరకాల ఓటర్స్ లిస్టుకు సంబంధించి రకరకాల ఫామ్స్ ఉంటాయి ఇందులో. సో ఇలా ఎన్నో ఫామ్స్ ఉంటాయి. ఫామ్ 6 అని, 6A, ఏమైనా భవిష్యత్తులో మీకేమైనా ఓటర్ ఐడిలో ఏదైనా నేమ్స్ ఇట్లా ఏమన్నా తప్పుపడ్డా, ఏదైనా చేంజెస్ కావాలన్నా కూడా చాలా రకాల ఫామ్స్ ఉంటాయి ఇందులో. ఈ పోర్టల్ ద్వారా మనం ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. సో మన ఎలక్షన్, సో ఇన్ని రకాల సర్వీసులు అనేవి ఇందులో ఉండడం జరుగుద్ది, ఇందులో ఉంది. సో మనం ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనం ఫ్రెష్, ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ ఇంక్లూజన్ ఆర్ ఎన్రోల్మెంట్. మనం ఓటర్ ఐడి మనకు లేకపోతే ఇక్కడ నుండి మనం ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఇది మైగ్రేషన్ టు అనదర్ ప్లేస్. ఒకవేళ మీరు అడ్రస్ మారారనుకో, ఒక నియోజకవర్గం నుండి వేరే నియోజకవర్గానికి అడ్రస్ మారినప్పుడు, సో మీరు అక్కడ ఓటర్ ఐడి మార్చుకోవచ్చు. మీరు వెళ్ళిన నియోజకవర్గానికి మీరు ఓటర్ ఐడిని మార్చుకోవచ్చు. అక్కడ కొత్తగా అప్లై చేయకుండా దీన్నే అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటే కొత్త కార్డు తీసుకోవచ్చు. మనకేమన్నా డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ కానీ, నేమ్ స్పెల్లింగ్ లేదా ఎవరిదైనా మన అడ్రస్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ నుండి మనం కరెక్షన్ చేసుకోవచ్చు. అలాగే మన ఓటర్ ఐడిని ఇందులో ఉండి డిలీట్ కూడా చేయొచ్చు. మనం డిలీట్ చేసే విధంగా కూడా మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఇన్ని రకాల సర్వీసులు అనేవి మనం దీంతో ఈ పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ ముందు ఫ్రెష్ ఇంక్లూజన్ ఆర్ ఎన్రోల్మెంట్, కొత్తగా ఓటర్ ఐడిని ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనేది మనం ఇక్కడ చూద్దాం. సో దీన్ని క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ ఐ రిసైడ్ ఇన్ ఇండియా, ఐ రిసైడ్ అవుట్సైడ్ ఇండియా అంటే మీరు ప్రస్తుతం ఇండియాలో ఉన్నారా లేదా మీరు బయట దేశంలో ఉన్నారా అనేది అడుగుతుంది. సో ఐ రిసైడ్ ఇన్ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీ రాష్ట్రం సెలెక్ట్ చేసుకోండి. ప్రస్తుతం ఇక్కడ మన రాష్ట్రం, మీ రాష్ట్రం ఏదని సెలెక్ట్ చేసుకోండి. సో రాష్ట్రం ఏదని సెలెక్ట్ చేసుకున్న తర్వాత, సో నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక
ఇక్కడ మనకు మొత్తం 7 స్టేజెస్ లో మన ఓటర్ ఐడి అప్లికేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఓటర్ ఐడి ఆన్లైన్ అప్లికేషన్ మొత్తం 7, ఇందులో 7 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ అడ్రస్ ఫిల్ చేయాలి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, పర్సనల్ డీటెయిల్స్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిక్లరేషన్, ప్రివ్యూ. ఇలా ఈ 7 స్టేజెస్ మనం దాటిన తర్వాత సక్సెస్ఫుల్గా ఆన్లైన్లో ఓటర్ ఐడిని మనం సబ్మిట్ చేయవచ్చు. సో ఇవి 7 స్టేజెస్ ఏందో మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మీరు మీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ, ఇప్పుడు నేను నా స్టేట్ ఆంధ్రప్రదేశ్గా సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆంధ్రప్రదేశ్లో నా కాన్స్టిట్యూన్సీ ఏది అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో మా కాన్స్టిట్యూన్సీ వచ్చేసి ఇక్కడ గుంటూరు ఈస్ట్. సో నేను గుంటూరు ఈస్ట్ అని సెలెక్ట్ చేసుకున్నాను. నేను గుంటూరు ఈస్ట్లో వస్తాను. సో ఇక్కడ తర్వాత మనం స్టేట్, మళ్ళీ జిల్లా గుంటూరు. సో ఇక్కడ మీ హౌస్ నెంబర్, ఇక్కడ మన హౌస్ నెంబర్. సో స్ట్రీట్ మనం ఏదైనా స్ట్రీట్ గుంటూరు, మనం ఏదైతే ఎంటర్ చేస్తామో ఇక్కడ ఎంటర్ చేసింది మనకి ఇక్కడ ఏమైనా ఇంగ్లీష్లో ఎంటర్ చేస్తే అది తెలుగులో ఇక్కడ వస్తుంది. సో ఓటర్ ఐడిలో మనకు ఒకటి ఇంగ్లీష్లో ఉండిద్ది, రెండోది మన రీజనల్ లాంగ్వేజ్ మీది ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, హిందీ, తమిళ్, ఇలా ఏ రీజనల్ లాంగ్వేజ్ అయితే మీది మీరు సెలెక్ట్ చేసుకున్న స్టేట్లో ఏ రీజనల్ లాంగ్వేజ్ ఉండిద్దో ఆ లాంగ్వేజ్లో ఇక్కడ తెలుగులో వస్తుంది. సో ఇక్కడ ఇది ఆటో కన్వర్షన్ అయింది అన్నట్టు. ఇక్కడ మన గుంటూరు అని సెలెక్ట్ చేస్తే ఇక్కడ గుంటూరు అని వచ్చింది. సో యాక్చువల్గా గుంటూరు స్పెల్లింగ్ ఇలా ఉంటుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ మనం ఇక్కడ తెలుగులో అనేది అది కొన్నిసార్లు తప్పుగా అది అనువాదిస్తూ ఉంటుంది. సో మనం ఇక్కడ తెలుగులో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకొని మనకు ఒకవేళ తెలుగులో రాంగ్ వస్తే మనం ఇక్కడ గూగుల్ ఇన్పుట్ టూల్స్లోకి వెళ్ళి దానిని మనం తెలుగులో రాసి మనం దాన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేయవచ్చు అన్నట్టు. సో అలా మనం దీన్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. సో ఇక్కడ తర్వాత స్ట్రీట్ లేదా ఏరియా లొకాలిటీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మన విలేజ్ ఏంటి, సో మీ విలేజ్ ఏ పోస్ట్ ఆఫీస్ అండర్లో వస్తుంది, సో మీ ఊర్లో పోస్ట్ ఆఫీస్ ఉంటే సో మీ ఊరు పేరే రాసేయాలి ఇక్కడ కూడా. సో అలాగే ఇక్కడ మీ ఊరు పిన్ కోడ్, మీ ఏ పిన్ కోడ్లోకి వస్తుంది. సో ఇక్కడ మీరు ప్రస్తుతం ఇక్కడ ఏంటో ఈ అడ్రస్లో మీరు ఎప్పటి నుండి ఉంటున్నారు అని మీరు అప్రాక్సిమేట్లీ మీ డేట్ ఎగ్జాక్ట్ డేట్ కాకపోయినా కూడా ఇయర్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ పుట్టినప్పటి ఇక్కడ నుండే ఉంటే సో డేట్ ఆఫ్ బర్త్ వేయవచ్చు, లేదా మీరు ఏదైనా మధ్యలో ఎక్కడికి ఆ ఊరికి మైగ్రేట్ అయ్యి ఉంటే మీరు 2009 నుండి పలానా తేదీ నుండి అక్కడ ఉంటున్నా అని చెప్పి ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో దీని తర్వాత మనకు అడ్రస్ ప్రూఫ్ అనేది మీరు ఇప్పుడు మీరు ఈ అడ్రస్ ఇచ్చారు చూడండి, ఈ అడ్రస్తో మీకు ఒక ప్రూఫ్ ఉండాలి, గవర్నమెంట్ ఏదైనా ప్రూఫ్ ఉండాలి. అది ఎన్ని రకాలుగా ఉంటాయంటే సో ఇండియన్ పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్, కిసాన్, పోస్ట్ ఆఫీస్, కరెంట్ పాస్బుక్, రేషన్ కార్డ్, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఆర్డర్, రెంట్ అగ్రిమెంట్, వాటర్ బిల్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ కనెక్షన్ బిల్, పోస్ట్ లెటర్, మెయిల్ డెలివర్డ్ త్రూ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్, ఇలా ఇన్ని రకాలలో మీరు ఏదైనా ఒకటి ఎంటర్ సెలెక్ట్ చేసుకొని. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సో డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందులో ఆధార్ కార్డు లేదు, అది కొంచెం ఆధార్ కార్డు ఇవ్వలేదు, అందరి దగ్గర ఆధార్ ఉంది. సో ఈ పోర్టల్ ఇంకా మరి ఆధార్ కార్డు ఎందుకు తీసుకోవడం లేదో తెలియదు. సో అది అప్డేట్ చేయలేదు అనుకుంటా వాళ్ళు. సో నేను నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కాబట్టి నేను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాను. సో మీరు రేషన్ కార్డు, ఇలా రేషన్ కార్డు అందరి ఇళ్ళల్లో ఉండిద్ది. సో రేషన్ కార్డు, వాటర్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ ఉండిద్ది. సో ఇలాంటిది ఏదైనా బ్యాంక్ ఇలా ఏదైనా ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఫైల్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఏంటంటే జేపీఈజీ ఫార్మాట్లోనే తీసుకున్నది. అలాగే మీరు ఎంటర్ చేసే ఆ ఫైల్ ఏదైతే ఉంటుందో అది 2 MB అంటే 2 MB కంటే ఎక్కువ ఉండద్దు. సో ఇది అంతకంటే ఎక్కువ ఉంటే తీసుకోదన్నట్టు. సో దానికంటే తక్కువ ఉండేలా చూసుకోండి, చూసుకొని దీన్ని అప్లోడ్ చేయాలి. సో అలాగే మన ఫ్యామిలీలో ఇక్కడ మన ఫ్యామిలీలో లేదా నైబర్ ఎవరైనా మన ఫ్యామిలీ వాళ్ళది ఇక్కడ ఎపిక్ నెంబర్ అంటే ఓటర్ ఐడిని ఇక్కడ ఇవ్వాలి, మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో అక్కడ అడ్రస్ విభాగంలో మనం నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లోకి వస్తాం అన్నట్టు. సో ఇక్కడ మనం మీ డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేయండి. దాని తర్వాత మళ్ళీ సేమ్ మీ విలేజ్, స్టేట్, డిస్ట్రిక్ట్ అనేది ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏజ్ ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం మీకు తెలిసిందే 18 ఇయర్స్ ఉంటే కానీ మనకు ఓటర్ ఐడి రాదు. ఓటర్ ఐడి తీసుకోవడానికి మనం అప్లై చేసే సమయానికి 18 ఇయర్స్ నిండి ఉండాలి. సో ఇక్కడ మనకు ఏజ్ ప్రూఫ్ కూడా సేమ్ అన్నట్టు. ఇక్కడ జేపీఈజీ ఫార్మాట్లో తీసుకున్నది 2 MB, మ్యాక్సిమం 2 MB ఉండాలి.
ఇక్కడ మళ్ళీ ఏజ్ ప్రూఫ్కి వచ్చేసరికి బర్త్ సర్టిఫికేట్ లేదా మన 10th క్లాస్ మార్క్షీట్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, ఇక్కడ ఆధార్ కార్డు తీసుకుంటున్నారు. సో అక్కడ మనకు ఆధార్ కార్డు తీసుకోలేదు అడ్రస్ ప్రూఫ్ కింద, కానీ ఇక్కడ ఆధార్ కార్డు తీసుకుంటున్నారు. సో వీటిలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మనం నెక్స్ట్ క్లిక్ చేస్తే పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాం. ఫోర్త్ విభాగంలో మనం నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ విభాగంలోకి వస్తాము. సో ఇక్కడ ఏమేమి ఎంటర్ చేయాలో చూద్దాం. ఇక్కడ మన మీ నేమ్, ఇక్కడ మీరు నేమ్ రాసిన తర్వాత మనకు రీజనల్ లాంగ్వేజ్లో వస్తుంది. దీన్ని మనం మీరు కరెక్ట్గా చూసుకోండి, మీ నేమ్ అలాగే మీ సర్నేమ్ అనేది మీ ఇక్కడ రాసిన తర్వాత మీ రీజనల్ లాంగ్వేజ్లో కరెక్ట్ వస్తుందా లేదా అనేది మీరు ఇక్కడ కింద మనకు ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు. సో ఒకవేళ పైది తప్పైతే కింద అలా ఏదనేది మనం కరెక్ట్. సో ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మేల్ ఫీమేల్ థర్డ్ జెండర్ ఏదైనా మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, అన్నట్టు ఎంటర్ యువర్ ఫాదర్ మదర్ హస్బెండ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడే వాళ్ళతో ఉన్న రిలేషన్ ఏందని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫాదర్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ నా ఫాదర్ నేమ్, మళ్ళీ ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్లో వస్తుంది, మళ్ళీ సర్నేమ్. సో మా ఇద్దరిది ఫాదర్ అండ్ సన్ది సేమే ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ సర్నేమ్, మళ్ళీ ఇక్కడ సర్నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్ అడుగుతుంది. సో ఫోటోగ్రాఫ్ కోసం కూడా మనకు సేమ్ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ ఈ పోర్టల్ మొత్తంలో మనకి ఏదైనా ఫైల్ అప్లోడ్ చేస్తే రూల్స్ అనేవి సేమ్ ఉన్నాయి. అవి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, 2 MB దాటకూడదు మ్యాక్సిమం ఫైల్ సైజ్. ఫైల్ సైజ్ వచ్చేసి 2 MB దాటకూడదు. సో ఇక్కడ మీ ఫోటో అనేది మీరు క్లియర్గా కనబడేది ఇవ్వండి, ఎందుకంటే ఇదే ఫోటో మీకు మళ్ళీ రేపు ఎపిక్ కార్డులో అంటే ఓటర్ ఐడిలో మనకు ప్రింట్ అయ్యి వస్తుంది. సో ఇవి ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇంకొక నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ విభాగంలో మనం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ విభాగంలోకి వచ్చాము ఇప్పుడు. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్లీజ్ చూస్ ఇఫ్ యు ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్. సో మీకు ఏమన్నా అంగవైకల్యం ఉందా, విజువల్ ఇంపేర్మెంట్, సో స్పీచ్ అండ్ హియరింగ్ డిజబిలిటీ, లోకోమోటర్ డిజబిలిటీ, అదర్, ఇలా మీకు ఏదైనా డిజబిలిటీ అనేది ఉంటే సో మీరు వీటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ మూడిట్లో. లేదా ఇక్కడ అదర్లో మీకున్న డిజబిలిటీ ఇక్కడ లిస్ట్ అయి ఉండకపోతే ఆ డిజబిలిటీ అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో అది రాసిన తర్వాత మీకు మీరు ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది, ఇది ఆప్షనల్. మీకు ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వండి, సో లేకపోతే లేదు. సో ఫోన్ నెంబర్ కూడా అంతే, వీళ్ళు ఆప్షనల్ అని పెట్టారు. సో ఇక్కడ ఈ రెండు ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసిన తర్వాత మనం డిక్లరేషన్లోకి వచ్చాము. డిక్లరేషన్ ఈజ్ నథింగ్ బట్ సో నేను పైన తెలిపిన డీటెయిల్స్ అన్నీ కరెక్టే, సో నేను ఇందులో ఎలాంటి ఫ్రాడ్ చేయడం లేదు, సో నేను జెన్యున్గా ఓటర్ ఐడి కోసం అప్లై చేసుకుంటున్నా అని మీరు ఇక్కడ డిక్లేర్ చేయాల్సి ఉంటుంది అన్నారు. సో ఇది డిక్లేర్ చేసేదాన్ని బట్టి మనం నెక్స్ట్ ప్రివ్యూ, ఒకసారి మనం అప్లై చేసిన డాక్యుమెంట్ మొత్తాన్ని ఒకసారి ప్రివ్యూ చూసుకొని, సో మన ఈ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, పర్సనల్ డీటెయిల్స్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కరెక్ట్ ఉన్నావా లేదా అనేది, కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది మనం ప్రివ్యూలో ఒకసారి చూసుకొని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మా ప్లేస్ వచ్చేసి నేను గుంటూరు అని చెప్పాను కదా, సో అందుకే మళ్ళీ ఇక్కడ గుంటూరు, నేను గుంటూరు నుండి దీన్ని అప్లై చేస్తున్నాను. సో నేను ఎంటర్ చేసి ఈరోజు నేను అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ ఎంటర్ చేసి నేను నెక్స్ట్ ప్రివ్యూలోకి వెళ్తున్నాను. సో ప్రివ్యూలోకి వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ మొత్తం అప్లికేషన్ అనేది ఇలా వచ్చింది, చూస్తున్నారు కదా. సో ఈ అప్లికేషన్ మనం ఇక్కడ ప్రింట్ తీసుకోవచ్చు. సో మనం ఫామ్ 6 అంటారు, మనం ఫస్ట్ టైం ఓటర్ ఐడి ఎంటర్ అప్లై చేసుకోవడానికి యూజ్ చేసే ఫామ్ను 6 అంటారు. ఫామ్ 6 ద్వారా మనం ఓటర్ ఐడిని అప్లై చేసుకుంటాం. సో ఈ ఫామ్ నెంబర్ అనేది చాలా యూనిక్ ఉంటుంది. మీరు ఫామ్ 6 అని ఎక్కడ వాడినా కూడా అది ఓటర్ ఐడి కోసం అనేది ఎదుటి వాళ్ళకి తెలిసి ఉండేది, అది చాలామందికి తెలిసింది ఫామ్ 6 అనేది. సో ఇక్కడ ప్రింట్ అంటే మనం ఈ అప్లికేషన్ యాస్టీస్గా ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఒకసారి ప్రివ్యూ, మనం ఎంటర్ చేసిన ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పి ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసుకొని ఇక్కడ మనం సబ్మిట్ అని క్లిక్ చేసాం మనకు. సో మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోద్ది. ఇది సబ్మిట్ అయిన తర్వాత మనకు ఒక ఇది సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక ట్రాకింగ్ ఐడి వస్తుంది. ఆ ఐడితోని మనం మన ఓటర్ ఐడిని మనం అది ఎక్కడ దాకా వచ్చింది అనేది మనం ఇది చేసుకో ట్రాక్ చేయాల్సి అన్నట్టు. అది ట్రాక్ చేసి మన ఓటర్ ఐడి యొక్క
అది ఫస్ట్ మనకు అది కొన్ని గవర్నమెంట్ ఆఫీసులలోకి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయి వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు మన డీటెయిల్స్ని. చేసిన తర్వాత ఫిజికల్గా కూడా మన మీరు ఇచ్చిన అడ్రస్కి వచ్చి అక్కడ ఎంక్వైరీ చేస్తారు. సో ఫలానా పర్సన్ ఇక్కడ ఓటర్ ఐడి కోసం అప్లై చేశారు, ఇక్కడ ఉంటున్నారా లేదా అని చెప్పి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు దాని తర్వాత వాళ్ళు ఓకే అని చెప్పి వాళ్ళు ముందు ఎస్కలేట్ చేస్తారు. సో దాని తర్వాత మీకు ఓటర్ ఐడి అనేది వచ్చేస్తుంది. అది మీరు గ్రామ పంచాయతీ నుండి లేదా మీ సేవ నుండి మీరు దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడు ఆ ట్రాకింగ్ అనేది ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ నుండి ఇక్కడ రెఫరెన్స్ ఐడి మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకు వచ్చే రెఫరెన్స్ ఐడితో మనం ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ట్రాక్ స్టేటస్ అంటే అది చూపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈజీగా ఇంట్లో కూర్చొని మన నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ని యూజ్ చేసుకొని మనం ఓటర్ ఐడిని అప్లై చేసుకోవచ్చు.